ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియోలో ఉన్న ట్రాక్టర్లు అనేవి మీరు తీసుకోవాలనుకుంటే అక్కడొకళ్ళ మీరు వెళ్ళినప్పుడు ఆ బండ్లు ఆపోయినా అక్కడ ఏ ఒక్క ట్రాక్టర్లు అనేవి మీకు అవైలబుల్గా ఖచ్చితంగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఈరోజు స్వరాజ్ షోరూంలో ఒక మూడు ట్రాక్టర్లు అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయి, అందుకని చెప్పేసి వీడియో తీయడానికి వచ్చేసాను. అలాగే వాటి కండిషన్ ఎలా ఉన్నాయో నేను ఒకసారి బండి ట్రైల్ వేసి కండిషన్ చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో కోసం ట్రైల్ వేస్తున్నాను ఆ బండి. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం నాలుగు ట్రాక్టర్లు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఎక్స్ఎమ్, ఇంకోటి 5245 ఇరిగేషన్ వాళ్ళది, ఇంకోటి పవర్ ట్రాక్ 439 లోడ్ మ్యాక్స్ బండి, ఇది వచ్చేసరికి మహేంద్ర 575 బండి. ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసరికి పొద్దుటూరు వాళ్ళు ఆల్రెడీ కొనేశారంట. నేను వచ్చిన 2 అవర్స్ ముందే వాళ్ళు వచ్చేసి 4,10,000కి బేరం చేసుకుని వెళ్ళారని చెప్పేశారు. అయినా ఈ బండి కండిషన్ బట్టి ఇంత ప్రైస్ అని మీకు తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియోలో ఈ బండిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసరికి ఓన్ రిజిస్ట్రేషన్తో వస్తుంది. ఇది లోడ్ మ్యాక్స్ మోడల్, పవర్ ట్రాక్లో లోడ్ మ్యాక్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసరికి 18 మోడల్ బండి. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు కొన్నది 4,60,000 అని చెప్పేశారు. టైర్లు కూడా బండి ముట్టు వచ్చిన టైర్లే, ముందు టైర్లు వచ్చేసి ఫుల్గా ఉన్నాయి, పెద్ద టైర్లు కూడా 60 పైసలు దాకున్నాయి. బండి మాత్రం ఫుల్ ఆఫ్ దమ్ము చేసింది. పెద్ద టైర్లు చూడండి, 70 పైసలు దాకున్నాయి. బండి వచ్చేసరికి 18 మోడల్, అందుకే బిల్ల మీద 8 ఉంది చూడండి. బండి కూడా గడ్డర కూడా కటింగ్ బీమ్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ దమ్ము చేసింది కాబట్టి డిస్క్ రఫ్ అయి ఉంది. బ్యాక్ సైడ్ వీల్ బోల్ట్లు కూడా చూసుకోవచ్చు, పెద్ద టైర్లకి వీల్ బోల్ట్ రఫ్ అయినా కూడా దమ్ము చేసింది అని అర్థం. బండి బండి మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసరికి మహేంద్ర 575, ఇది వచ్చేసరికి 2015 మోడలు. ఇది వచ్చేసరికి పబ్లిక్ రిజిస్ట్రేషన్తో వస్తుంది, అందుకే బంపర్ మీద ఎల్లో కలర్ వేశారు. అదే ఓన్ బండి అయితే బంపర్ మీద వైట్ కలర్ ఉంటుంది. ఈ బండి వచ్చేసరికి 15 మోడల్ కదా, బిల్ల మీద కూడా 5 ఉంది, రఫ్ అయింది, అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఈ బండి వచ్చేసరికి లైట్ దమ్ము చేసింది, ఫ్రంట్ టైర్లు మాత్రం 60 పైసలు దాకా ఉన్నాయి, పెద్ద టైర్లు వచ్చేసరికి 20 పైసలు ఉన్నాయి. ఇవి సీల్ కేజీలే, మళ్ళీ మనం రీబట్ అని చెప్పుకోవచ్చు. పెద్ద టైర్ 20 పైసలే, ఇవి కూడా మనం రీబట్ అని చెప్పుకునే ఆప్షన్ ఉంది. బండి మాత్రం లైట్ దమ్ము చేసింది, అంటే ఎవరి దగ్గర రైతు దగ్గర వీళ్ళు ఎక్స్చేంజ్ చేసి వాళ్ళు బండి ఇచ్చారు. అయితే ఈ బండి లైట్ దమ్ము చేసింది, పెద్దగా రఫ్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఈ బండి ప్రైస్ విషయానికి వస్తే 3 లక్షల దా చెప్తున్నారు. మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బండి 3.20 దాకా కూడా వచ్చేసింది, ఇబ్బంది ఏం లేదు. బ్యాక్ సైడ్ అటాచ్మెంట్గా టాప్ లింక్ ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ పవర్ ట్రాక్ బండి కూడా 439 కూడా ఇచ్చే అటాచ్మెంట్ ఉంది, ఇచ్చే అటాచ్మెంట్గా ఇస్తున్నారు. ఇచ్చే బయట మార్కెట్లో 12,000 15,000 కూడా కాస్ట్ పెరిగిపోయింది. ఫ్రెండ్స్ ఈ మ్యాసివ్ ఇరిగేషన్ వాళ్ళ 5245 బండి గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ బండి ఇంకా ఉంది. ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆల్మోస్ట్ మీరు అక్కడికి వస్తే అక్కడ బండ్లు ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి. ఈ బండి వచ్చేసరికి 2,80,000 దాకా చెప్తున్నారు. ఇది దమ్ము చేసిన బండి. ఈ బండి వచ్చేసరికి 15 మోడల్ బండి, పెద్ద టైర్లు వచ్చేసరికి 40 పైసలు దాకా ఉన్నాయి, ఫ్రంట్ టైర్లు అయితే ఆల్మోస్ట్ అరిగిపోయినాయి. ఈ బండి కూడా దమ్ము చేసిన బండే. ఇంకో బండి స్వరాజ్ 843 XM బ్లూ బానెట్ బండి ఉంది, అది సర్వీసింగ్కి వెళ్ళింది, అంటే వాటర్ సర్వీసింగ్కి వెళ్ళింది, అందుకని ఆ బండిని వీడియోలో చూపించట్లేదు. ఈ బండ్లన్నీ వచ్చేసి వినుకొండ స్వరాజ్ షోరూంలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ సెకండ్ హ్యాండ్ బండి కోసం వెతుకుతుంటే వినుకొండ సైడ్ కానీ వస్తే వినుకొండలో స్వరాజ్ షోరూంలో కంపల్సరీ ఉంటాయి బండ్లు అనేవి.